Hi my dear children, welcome to QT TLM and Creations. ఈ వీడియోలో జవహర్ నవోదయ విద్యాలయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష రాయబోతున్న విద్యార్థుల కొరకు ఎగ్జామినేషన్లో త్రీ పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ, సెకండ్ వన్ అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, థర్డ్ వన్ లాంగ్వేజ్ పార్ట్ ఉంటుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అయితే ఈ లాంగ్వేజ్ పార్ట్లో తెలుగు ఎంచుకున్న వాళ్ళకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఎంచుకున్న వాళ్ళకు ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపరు ఉంటుంది. మరి తెలుగు ఎంచుకున్న విద్యార్థుల కోసము ఒక రెండు ప్యాసేజ్లు వివరించి చెప్పాలని వీడియో చేస్తున్నాను చిల్డ్రన్. మరి మీరు కూడా జాగ్రత్తగా విని ఆ విధంగానే ఎగ్జామినేషన్లో ఈ ప్యాసేజ్ని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి విద్యార్థులు. ఫస్ట్ పారాగ్రాఫు, ప్లాస్టిక్ సంచుల వల్ల మనుషులకు అనేక వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ సంచులలో ఉంచే ఆహార పదార్థాలు ఆ సంచుల నుండి కొన్ని విష పదార్థాలు పీల్చుకొని వాటిని మన శరీరంలోని చేరవేస్తాయి. అలాగే ఆహారంతో పాటు ప్లాస్టిక్ సంచుల చిన్న ముక్కలను మింగే జంతువులు, పక్షులు, చేపలు అనారోగ్యం పాలవుతున్నాయి. వాటి మాంసం తినడం ద్వారా పలు విష పదార్థాలు మానవుల శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. మురుగునీటి కాలువలకు ప్లాస్టిక్ సంచులు అడ్డుపడడంతో ఆ నీరు పైకి దొర్లి ఊరు మీదకి రావడం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మురుగునీరు ముందుకు పోకుండా నిల్వ ఉండడంతో దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తున్నాయి. నేలపై కోట్లాదిగా పడి ఉన్న ప్లాస్టిక్ సంచులు దోమలు పెరగడానికి ఎంతో దోహదం చేస్తున్నాయి. ప్లాస్టిక్ సంచుల వల్ల కలిగే ఈ నష్టాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటి వాడకాన్ని మానుకుందాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఎస్, మరి ఈ ప్యాసేజ్ని చూసి రెండు సార్లు బాగా చదివి కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఆన్సర్ ఏమేంటుందో మనము ఈ ప్యాసేజ్ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మొదటి ప్రశ్న చూద్దాము. ప్లాస్టిక్ సంచులలో ఆహార పదార్థాలు ఉంచితే అవి ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రుచిగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, తాజాగా ఉంటాయి, విషతుల్యం అవుతాయి. మరి మనం ఈ ఆన్సర్ పైన ప్యాసేజ్ చూస్తే గనక మనకి ప్లాస్టిక్ సంచుల ఆహార పదార్థాలు ఉంచితే అవి ఎలా ఉంటాయి, ఏమవుతాయి అని అంటే మనకి రిలేటెడ్గా ఈ లైన్స్ చూసుకుంటే ప్లాస్టిక్ సంచుల్లో ఉంచే ఆహార పదార్థాలు ఆ సంచుల నుంచి కొన్ని విష పదార్థాలు పీల్చుకొని అని ఉంది కదా, సో మన శరీరంలోనికి చేరవేస్తాయి అంటే విషతుల్యం అవుతాయి అనేది ఆన్సర్ అన్నమాట. కాబట్టి మనం ఫోర్త్ వన్ని ఆన్సర్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్లాస్టిక్ ముక్కలను తిన్న జీవులు అనారోగ్యంతో ఉంటాయి, ఎందుకంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఏది సమాధానం అవుతుందో దాన్ని మనము ఆప్షన్గా జవాబుగా ఎంచుకోవాలి. నెంబర్ వన్, వాటిలో పోషక పదార్థాలు ఉండవు, వాటిలో హాని కలిగించే పదార్థాలు ఉంటాయి, అవి జీర్ణం కావు, వాటిలో మురికి పదార్థం ఉంటుంది. అయితే ప్లాస్టిక్ ముక్కలు తినడం వల్ల అనారోగ్యం పాలవుతుందని చెప్తున్నాం కదా, అయితే వాటిలో హాని కలిగించే పదార్థాలు ఉండడం వల్ల తిన్న జీవులు అనారోగ్యం పాలవుతాయి, కనుక ఇది ఆన్సర్. దీన్ని మనము ఆన్సర్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. మలేరియా కలిగించే దోమలు ఇక్కడ ఎక్కువ అభివృద్ధి చెందుతాయి, ఎక్కడ అభివృద్ధి చెందుతాయి అంటే మనకు ఆప్షన్స్ ఇచ్చారు, మురికి నీటిలో, మంచినీటిలో, నిల్వ ఉన్న నీటిలో, సముద్రపు నీటిలో. ప్యాసేజ్లో చూస్తే మనకి ఇక్కడ ప్యాసేజ్లో ఉంది, మురుగునీరు ముందుకు పోకుండా నిల్వ ఉండడంతో దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తున్నాయి అని. కాబట్టి మురుగునీరు, దీనికి సమాధానం మనకు మురికి నీటిలో, దోమలు ఎక్కువగా పెరిగేది మురికి నీటిలో అనే దాన్ని మనం సమాధానంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రచయిత ఈ పాఠ్యాంశం ద్వారా మనకు తెలిపినది, ప్లాస్టిక్ సంచుల వల్ల హాని కలుగుతుందని, ప్లాస్టిక్ సంచులు లేకుండా శుభ్రపరచమని, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మానివేయమని, ప్లాస్టిక్ సంచులు తయారు చేయవద్దని. సో నాలుగింటిని చూసుకుంటే మనకు ఇక్కడ రచయిత చెప్తున్న విషయం ఏమిటంటే ప్లాస్టిక్ సంచుల వల్ల కలిగే ఈ నష్టాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటి వాడకాన్ని మానుకుందాం అని రచయిత చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అంతలో కూడా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మానివేయమని రచయిత పాఠ్యాంశం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, కనుక ఆన్సరు నెంబర్ 3. లాస్ట్ వన్, విష పదార్థాలు మానవ శరీరంలోకి ప్రవేశిస్తే
ఏమవుతుంది అనేది క్వశ్చన్. మరి ఆన్సర్ చూడండి, బలం చేకూరుతుంది, జబ్బులు వస్తాయి, మరణిస్తారు, లావ్ అవుతారు. యాక్చువల్గా విష పదార్థాలు మానవ శరీరంలో ప్రవేశిస్తే ఏమవుతుంది, అనారోగ్య పాలవుతాం కదా. కాబట్టి అంటే జబ్బులు వస్తాయి, కాబట్టి ఇక్కడ జబ్బులు వస్తాయి అనేది ఆన్సర్. దీన్ని మనం ఆన్సర్గా ఎంచుకోవాలి. అండ్ స్టూడెంట్స్ ఈ విధంగా ఈ ప్యాసేజ్ని చదివి క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉండే ఆన్సర్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని వెతికి గమనించి మీరు ఆన్సర్ చేస్తే ఇందులో వచ్చే మార్క్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మీరు స్కోర్ చేసుకోగలుగుతారు. ఓకే చిల్డ్రన్, మరి మీరు బాగా ఈ ప్యాసేజ్ని ప్రాక్టీస్ చేసి మార్క్స్ స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్.